मुम्मिडवरम नगर पंचायती चेयरमैन कामिडी प्रवीण कुमार वाइस चेयरपर्सन रेड्डी हेमसुंदरी मरियु पालकवर्ग सभ्युलनु रेग्युलर एंड आउटसोर्सिंग उद्योगुलु पूलमालतो घनंगा सन्मानिंचारु ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని తాను తప్పకుండా పరిష్కరిస్తానని అన్నారు. ఏ సమయంలోనైనా ఏ విధమైన సంకోచం లేకుండా తనను కలిసి మీ ఇబ్బందులను తెలియజేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నగర పంచాయతీ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. అలాగే మరో ముఖ్య అతిథి మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే వైస్ చైర్మన్ అయినటువంటి రెడ్డి హేమసుందరి శివనారాయణ గారికి అలాగే ఫోర్త్ వార్డ్ కౌన్సిలర్ శ్రీనివాస్ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది అందరికీ కూడా ప్రతిపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మనకి చైర్మన్గా ఒక డైనమిక్ చైర్మన్గా మన యువకుడు మంచి వర్క్ తెలుసున్నటువంటి వ్యక్తి విద్యావంతుడు వచ్చాడు. ఇది నిజంగా శుభ పరిణామం. అదేవిధంగా మనకి అదేవిధంగా కమిషనర్ గారు కూడా మంచి డైనమిక్ కమిషనర్ గారు ఉన్నారు. ఆయన కూడా చేపని పరిగణ పెట్టించి పనిచేసి అనుభవం ఉంది ఆయనకి. ఇప్పుడు వరకు నగర పంచాయతీ సిబ్బంది రెగ్యులర్ అవుట్ సోర్సింగ్ స్టాఫ్కు నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు కమిషనర్ నాగేంద్ర కుమార్ గారికి మరొక ముఖ్య అతిథి నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మిత్రులు బొంతు బుజ్జిబాబు గారికి వైస్ చైర్పర్సన్ సోదరి రెడ్డి హేమసుందరి గారికి అదేవిధంగా మిత్రులు నగర పంచాయతీ టౌన్ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు రెడ్డి శివనారాయణ గారికి నాలుగో వార్డ్ కౌన్సిలర్ అబ్బాదాసులు శ్రీనివాసరావు గారికి ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా లేఖలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞాభివందనాలను తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. నేను ఎప్పుడు కూడా ఊహించలేని పరిణామాలు ఓ 10 రోజుల నుంచి నా లైఫ్లో వింతవింతలన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే నేను పార్టీకి మాత్రమే సేవకుణ్ణి అని భావించి నేను ఎప్పుడైతే కాలేజ్ స్టడీస్ అయిపోయిన తర్వాత నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి కూడా ఏదో ఆర్గనైజేషన్ బ్లడ్ బ్యాంక్ ఆర్గనైజేషన్ ఒక ఐ క్యాంప్ ఆర్గనైజేషన్ ఏదో ఆర్గనైజేషన్లో యాక్టివ్గానే ఉండి ఉంటాను.